తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈరోజు బోయినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ సభ్యురాలు కత్తెరపాక ఉమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బియ్యం మండగాని ఉమ్మడి సమైక్య పాలనలో మనల్ని ఎక్కిరించినటువంటి పరిస్థితిని మనం గత 8 సంవత్సరాల కింద వరకు చూశాం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని ప్రాణాలను సైతం తెగించి కొట్లాడినటువంటి సందర్భం, మరి వచ్చిన తెలంగాణ ఎట్లుండాలని కలగాలి, దానికి అనుకూలంగా ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ బ్రహ్మాండంగా దేశానికి ఒక దిక్సూచుండేటువంటి పరిపాలన, దేశానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. సరిగ్గా 8 సంవత్సరాల కింద ఇదే సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేనేత కార్మికుల ఆకలి చావులుంటుండే, సరిగ్గా 8 ఏళ్ల కింద రైతుల ఆత్మహత్యలు ఉంటుండే, మరి పంచాయతీ అంటే నేను ముందంటే నేను ముందంటే నల్లా నీళ్ళ దగ్గర కొట్లాడుకునే దుస్థితి ఉండే, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అధిగమించాలని, ఇటువంటి పరిస్థితుల నుంచి మరి మనం దాటి రావాలని ముఖ్యమంత్రి గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దానిలో ఇవాళ మనం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఉండగనక ముఖ్యంగా చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు ఆపాలని, అదేవిధంగా ఈ బతుకమ్మ పండక్కి ఆడబిడ్డ ఇంటికి వస్తే మరి చీర పెట్టి గౌరవించే సంస్కృతి మన తెలంగాణలో సంస్కృతి, కనుక ప్రతి బతుకమ్మ పండక్కు ఆడబిడ్డకు ఒక చీర పంపాలని అనే ఒక అన్నలాగా ఇవాళ బతుకమ్మ చీరలు మనకు పంపిణీ చేస్తున్నటువంటి మన అన్న మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు. ఈ చేనేత కార్మికులు ఎందుకు అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగించాలని బతుకమ్మలను మనం పంపిణీ చేసుకుంటున్నాం. ఒక 1 కోటి బతుకమ్మలను ఇవాళ పంపిణీ చేసుకుంటా ఉన్నాం. ఈ 1 కోటి బతుకమ్మలకు 333 కోట్ల పైసలకు ఈ బతుకమ్మ చీరలకు ఖర్చు అవుతా ఉన్నాం. అయితే ఇదంతా ఎందుకంటే వాళ్ళకు ఒక ఉపాధి, మనకేమో మంచి ఒక కానుక ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కనుక ఈ బతుకమ్మ చీరలు నేయడం, ఇది మనకి ఇవ్వడం, అటు ఉపాధి, ఇటు కానుక రూపంలో జరిగేటట్టు కాకూడదు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ బతుకమ్మ పండుగను అధికారికంగా ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. తెలంగాణ రాష్ట్రం రాగానే ఇది చేసుకోవడం జరిగింది. ఈ బతుకమ్మ చీరలు ఎప్పటి నుంచి మనం పంపిణీ చేసుకుంటున్నాం.